టీమిండియాకి గుడ్ న్యూస్. ఐపీఎల్ 14 సీజన్లో ఎస్ఆర్ఎస్ కి ఆడుతున్న సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమన్ సాహా కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దాదాపు 17 రోజుల తర్వాత అతడికి నెగిటివ్ వచ్చింది. దీంతో వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు సాహా అందుబాటులో ఉంటాడు. అతి త్వరలోనే కోహ్లీ సేనతో కలుస్తాడు. సుమారు 3 వారాల పాటు ఢిల్లీలోని ఒక హోటల్లో క్వారంటైన్లో ఉన్న సాహా సోమవారం ఇంటికి చేరుకున్నట్టు అతని సన్నిహితులు తెలిపారు. సాహా కరోనా బారిన పడ్డ సమయంలోనే బీసీసీఐ సెలెక్టర్లు ఇంగ్లాండ్ పర్యటనకి భారత జట్టుని ప్రకటించారు. సాహా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ఇంగ్లాండ్ వెళ్తాడని స్పష్టం చేశారు. వృద్ధిమన్ సాహాకు 2 రోజుల క్రితం నిర్వహించిన 2 ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 1 పాజిటివ్, 1 నెగిటివ్ వచ్చింది. దీంతో అతడు జట్టులో చేరడంపై సందిగ్ధం నెలకొంది. పాజిటివ్ వచ్చినా క్వారంటైన్ బ్రేక్ చేశాడంటూ కొన్ని వదంతులు వచ్చాయి. వాటిని సాహా ఖండించాడు. ఇంకా క్వారంటైన్లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో అతడు క్వారంటైన్ బ్రేక్ చేశాడు. కుటుంబ సభ్యుల్ని కలిశాక ముంబై బయలుదేరతాడు. వృద్ధిమన్ సాహా శరీరంలో పూర్తిస్థాయి యాంటీబాడీస్ ఉండడంతో మళ్లీ వైరస్ సోకే అవకాశాలు అత్యంత తక్కువ అని బీసీసీఐ బోర్డు వర్గాలు మీడియాకి తెలిపాయి. ఇంగ్లాండ్కు బయలుదేరే ముందు ముంబైలో టీమిండియా కఠిన ఆంక్షల మధ్య బయోబబుల్లో ఉంటుంది. ఈ బయోబబుల్లో చేరడానికి ముందు సాహా మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ టూర్లో 5 టెస్టులాడుతున్న భారత జట్టు బృందంలో రిషబ్ పంత్తో పాటు వృద్ధిమన్ సాహా మాత్రమే వికెట్ కీపర్గా ఎన్నికయ్యాడు. సాహా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ఇంగ్లాండ్ టూర్కి పయనమవుతాడు. సుదీర్ఘ టెస్టు సిరీస్లో రిషబ్ పంత్ గాయపడితే ఆ స్థానంలో రీప్లేస్మెంట్కి వృద్ధిమన్ సాహా చాలా కీలకం.